నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. ఈ మధ్యకాలంలో హిందూ ధర్మంపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈ మత ప్రచారం పేరుతో వేదాల్లో యేసు ఉన్నాడంటూ, వేద మంత్రాల్లో యేసుకి సంబంధించిన ప్రస్తావన ఉందంటూ, భారతీయ వాంగ్మయంలోని అనేక అంశాల్లో యేసుకు సంబంధించిన విషయాలున్నాయంటూ ఒక ప్రచారం ఈ మధ్యకాలంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు వేదం ఏం చెబుతోంది? నిజంగా వేదాల్లో యేసు ప్రస్తావన ఉందా? ఒకవేళ అటువంటి ప్రచారం చేస్తున్న వాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఆ ప్రచారం చేస్తున్న వాళ్ల పట్ల మనం ఎలా వ్యవహరించాలి? ఇటువంటి అనేక అంశాలను తెలియజేస్తూ సామాన్యులను చైతన్యపరిచే విధంగా చర్చా కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం ఈరోజు కూడా అటువంటి చర్చే మనం చేపట్టబోతున్నాం. ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, అద్దంకి రంజిత్ తోఫీర్ రచించిన హైందవ క్రైస్తవం అనే పుస్తకం. అందులో అనేక అంశాలు, వేదాల్లో ఈ మంత్రంలో పలానా మంత్రంలో యేసుకు సంబంధించిన ప్రస్తావన ఉందంటూ అందులో ఆయన వ్యాఖ్యానించారు. అయితే పర్టికులర్గా ఆయా మంత్రాల్లో ఆయన ఏదైతే కోట్ చేశారో ఆ అంశం అవాస్తవమని నిరూపించే ప్రక్రియ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ తీసుకుంది. గతంలో మనం అనేక ఎపిసోడ్స్లో కూడా అనేక అంశాల పట్ల ఆయన చెప్పిన అవాస్తవాలని బట్టబయలు చేసే ప్రయత్నం కూడా చేశాం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం ఏంటి అనంటే, హైందవ క్రైస్తవం అనే పుస్తకంలోనే ఋగ్వేదంలోని 10వ మండలం 55వ సూక్తంలోని 5వ మంత్రం ప్రకారం నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే నిన్న మరణించిన వ్యక్తి ఈరోజు జీవించి ఉన్నాడు, అది యేసు ప్రభు అంటూ ఆయన ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యానం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమా కాదా? నిజంగా ఆ మంత్రానికి అర్థం ఏంటి? అసలైన అర్థాన్ని ఎందుకు వక్రీకరించడం జరుగుతోంది? ఈ అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వైదిక ధర్మ ప్రచారకులు డాక్టర్ వసుధా శాస్త్రి గారు, అండ్ సంస్కృత ఉపన్యాసకులు ఆచార్య విశ్వశ్రవ గారు, అండ్ వైదిక ధర్మ ప్రచారకులు ఆచార్య అరవింద్ శాస్త్రి గారు. నమస్కారం అరవింద్ శాస్త్రి గారు, విశ్వశ్రవ గారు, అండ్ సుధా శాస్త్రి గారు, చర్చకు స్వాగతం. ముందుగా విశ్వశ్రవ గారు, ఈ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంశం, హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో మీరు కూడా చదివారు, ఋగ్వేదంలోని 10వ మండలం 55వ సూక్తంలోని 5వ మంత్రం ప్రకారం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆ మంత్రం ఏంటి? ఆ మంత్రానికి అసలైన అర్థం ఏంటి? ఓం విధుం దద్రాణం సమనే బహూనాం యువానం సంతం పలితో జగార దేవస్య పశ్య కావ్యం మహిత్వాద్యా మమార సహ్య సమాన. ఇది ఈ ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రం. అయితే ఈ మంత్రానికి బృహదుక్త వామదేవ్య ఋషులు, అదేవిధంగా ఈ మంత్రానికి దేవత ఇంద్రుడు, ఈ మంత్రానికి ఛందస్సు త్రిష్టుప్ ఛందస్సు, స్వరము దైవతము, ఈ 4 విషయాలను ఎప్పుడైతే వ్యక్తి తెలుసుకుంటాడో అప్పుడే ఆ మంత్రంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. మహర్షి దయానందుల యొక్క పేరు, అదేవిధంగా గురుపాదులైనటువంటి గణపతి గారి యొక్క, దాశరథ రంగాచార్యుల గారి యొక్క, అదేవిధంగా స్వామి వివేకానందుని యొక్క పేరు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఇంకా యాస్కాచార్యుని పేరు కూడా చెప్పుకొని ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళందరి యొక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, వీరందరి ఆశీర్వచనం నా పైన ఉంది అని అంటూనే ఏమన్నాడంటే, వాళ్ళు చెప్పినటువంటి భావార్థాన్ని కూడా తీసుకోలేడు. ఎందుకంటే ఈ మంత్రము మనకు సూర్యచంద్రుల పరంగా ఒక అర్థాన్ని తెలియజేస్తుంది, ఇంకో రకంగా ఆధ్యాత్మ పరంగా కూడా ఈ మంత్రం యొక్క భావాన్ని మనం తీసుకోవచ్చు. ఏంటి అంటే, సాధారణంగా ఈ 2వ వాక్యం ఏదైతే ఉందో, దేవస్య పశ్య కావ్యం మహిత్వా అద్య మమార సహ్య సమాన. అద్య మమార, అద్య అంటే సంస్కృత భాష జ్ఞానం అని ముందే అన్నాను, ఈరోజు నిన్న రేపు అని 3 పదాలు తెలుగులో వేరువేరుగా ఉన్నాయి, అదేవిధంగా సంస్కృతంలో కూడా 3 పదాలు వేరువేరుగా ఉంటాయి. నిన్న అనేదానికి హ్యహ, ఈరోజు అనేదానికి అద్య, రేపు అనేదానికి శ్వహ. ఈ మంత్రంలో అద్య హ్యహ అనే 2 పదాలు వాడుకోవడం జరిగింది. అయితే ఆ 2 యొక్క భావార్థాన్ని మంత్రం యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు తప్పకుండా మనం యాస్కాచార్యుని, ఆయన అంటున్నాడు మా పైన యాస్కాచార్యుని యొక్క ఆశీర్వచనాలు ఉంటున్నాయి అని, కానీ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టేశాడు, ఆయనను అవమానించేశాడు. ఓకే, ఎందుకు? ఎందుకంటే యాస్కాచార్యులు చెప్పినటువంటి విధంగా నిఘంటువులో కానీ నిరుక్తంలో కానీ ఏదైతే ఒక పదం ఉందో దానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి.
దానిని ఇప్పుడే చెప్పుకున్నట్టుగా సూర్యచంద్రుల పరంగా అర్థం చెప్పుకోవచ్చు, అదేవిధంగా ఆధ్యాత్మ పరంగా చెప్పుకోవచ్చు, సామాజిక పరంగా కూడా అనేక అర్థాలలో మనం వేదం యొక్క అర్థాన్ని మనము అన్వయించుకోవచ్చు. ఓకే, అయితే ఈ కావాల్సిన కోణంలో తను చేశాడంటే తను ఏమంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని తలకాయ తోక రెండింటిని కలిపేసి ఇదే నేను చెప్పేటటువంటి అర్థము, ఇదే నిజమైన స్వరూపము, మధ్యలో తన మొండాన్నంతా కూడా పక్కకు పెట్టేయడం జరిగింది. ఓకే, వసుధా శాస్త్రి గారు ఇంద్రుడు అన్న మాటను అక్కడ ఆయన ప్రస్తావించారు. అంటే ఇక్కడ ఇంద్రుడు అంటే ఎవరిని తీసుకోవాలి, ఎవరు ఇంద్రుడుగా మనం ఈ మంత్రంలో తీసుకోవాలి? ఈ మంత్రంలో మొదటి విషయం చెప్పాలంటే ఇంద్ర అనే శబ్దం ఇందులో రాలేదు మంత్రంలో, కానీ తన కానీ అతని వ్యాఖ్యానంలో ఉంది. కానీ అతను పైనుండి ఇంద్రుని గురించి వర్ణిస్తున్నారు కాబట్టి ఆ విధంగా అతడు తీసుకున్నాడు అంతే తప్ప ఆయనకు వేరే పరిజ్ఞానం మాత్రం ఏమి లేదు. కేవలం ఆయన స్వార్థానికి ఉపయోగించుకోవడానికి మాత్రము కొన్ని శబ్దాలు అతడు ఇందులో తీసుకొని ఉన్నాడు. అయితే అక్కడ కొన్ని విషయాలు ఏం చెప్పారంటే కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు సకల కార్యములు చేయును. ఇంద్రుని మహాత్మ్యము చూడండి, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు అని అందులో చెప్పాడు. కానీ నిజంగా దాశరథి రంగాచార్యుల వారు చెప్పినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో అందులో మధ్యలో ఇతను తీసేశాడు. ఎందుకు తీసాడంటే ఈయన స్వార్థం సిద్ధించదు ఆ శబ్దాలు అందులో పెడితే, కాబట్టి ఈయన తీసేశాడు. ఇంద్రుడు సకల కార్యకర్త, వేల శత్రువుల గుండెలు బద్దలు చేయువాడు, అతడు తలచిన యువతను వార్ధక్యము మృంగుచున్నది, కౌలారా అట్టి ఇంద్రుని మహిమలను దర్శించండి అని సామవేదంలో ఉన్నటువంటి భాష్యం గురించి ఇందులో రాశారు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో వేల మంది శత్రువుల గుండెలను బ్రద్దలు చేయవాడు, ఎవరిని చూసి వేల మంది శత్రువులు పారిపోతారో అలాంటి ఇంద్రుడు అని ఇందులో ఉన్నటువంటి విషయం నిజానికి. అయితే శత్రువులు పారిపోయేటువంటి విషయము ఇతరులు అతన్ని చూసి భయపడి పారిపోతారు అనేటువంటి భావాన్ని మాత్రం ఇతడు పక్కకు పెట్టేశాడు. ఎందుకంటే ఇతడు క్రీస్తు గురించి అన్వయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి క్రీస్తును చూసి శత్రువులు కూడా పారిపోలేదు. ఇంకా ఇతరులు అతను పట్టుకొని సిల్వ పైన ఎక్కించి అతన్ని హింసించి బాధ పెట్టిన వాళ్లే ఉన్నారు కాబట్టి ఆ అర్థం దీనికి ఆపాదించదు కాబట్టి అది పక్కకు పెట్టేశాడు. ఓకే, కానీ నిజానికి ఇక్కడ ఇంద్ర అనేటువంటి శబ్దము ఏ సందర్భంలో వాడినారంటే ఇంద్రుని గురించి ముఖ్యమైనటువంటి అర్థం ఇక్కడ చాలా అర్థాలు ఉంటాయి, ఒక్కొక్క శబ్దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఇంద్ర అనేటువంటి శబ్దాన్ని చూడండి, సూర్యుడు అనే అర్థం ముఖ్యంగా, ఇంకొకటి ఇంద్రుడు అంటే పరమాత్మ అని కూడా అర్థం వస్తుంది, ఎందుకంటే అతడు అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు కాబట్టి పరమాత్ముడు. ఇంకొకటి ఇంద్రుడు సూర్యుడు అని చెప్పాను, సూర్యుడు కూడా ఐశ్వర్యవంతుడు, అతడు ప్రపంచానికి ఎన్నో విధాలుగా ఉపకారం చేస్తున్నాడు, అతని లోపల ఉన్నటువంటి శక్తియుక్తులను భూమిపైకి ఇచ్చి అంటే కిరణాల ద్వారా వచ్చి మన లోపల ఎంతో జాగృతి చేస్తున్నాడు, పంటలను పండిస్తున్నాడు, ఇలాంటి ఐశ్వర్యమైన గుణాలు చాలా ఉన్నాయి సూర్యుని లోపల. అలాగే ఇంద్రుని గురించి చెప్పాలంటే జీవాత్మ గురించి కూడా ఇంద్రుడు అనేటువంటి శబ్దాన్ని వాడుతూ ఉంటాం, ఎందుకంటే ఆత్మ లోపల కూడా కొన్ని ఉత్తమ గుణాలు ఉంటాయి, ఉత్తమ గుణాలు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడే ఆ విధంగా చూస్తే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఏంటంటే ఇంద్రుని యొక్క అర్థము నిజానికి సూర్యుడు. అయితే ఇక్కడ సూర్యుడు ఏం చేస్తున్నాడంటే అతని లోపల ఉన్నటువంటి ఏదైతే శక్తియుక్తులు ఉన్నాయో ఆ శక్తి ద్వారా విద్యుత్తును పుట్టిస్తున్నాడు, ఇంకా అతని లోపల ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకొని అతడు ఏవైతే మేఘాలు కలిసి ఉంటాయో ఒక దగ్గర గుమిగూడినట్లు భారంగా ఉండి ఆ విధంగా ఉంటాయో వాటిని విడగొట్టేస్తాడు, విచ్ఛిన్నం చేస్తాడు, బద్దలు కొట్టేస్తాడు, కొట్టి ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ నీళ్ల రూపంలో కిందికి వర్షింపజేస్తాడు. అలా వర్షింపజేస్తున్నప్పుడు అతడు భూమిని తడుపుతాడు అన్నమాట. అయితే ఇంద్రుడు ఎవరంటే ఇంధేహే ఉనత్తేర్వా, అంటే ఎవరైతే స్వయంగా దేదీప్యమానంగా ఉండి తడుపుతున్నాడో అతడు ఇంద్రుడు. అయితే ఇలాంటి అర్థము ఆ రంజితోఫిర్ ఏదైతే చెప్తున్నారో అందులో మాత్రం లేదు. కేవలం ఆయన స్వార్థం గురించి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు, తిమ్మిని బమ్మి చేసి మసి పూసి మారడగాయ చేసి ఏ విధంగా చూపిస్తూ ఉంటారు, అట్లా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అదంతా విఫల ప్రయత్నం. ఓకే, విఫల యత్నమే. ఓ హిందూ మేలుకు ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి భారత్ టుడే.
మీ జుట్టు రాలుతుందా పొడిబారుతుందా తెల్లబడుతుందా అయితే మీ కోసమే గోమాత వరప్రసాదం వనమూలిక భరితం గౌదర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం శిరోజాలకు మృదుత్వం నల్లతనంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం సుఖనిద్రకు సోపానం గౌదర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం మీ శిరోజాల సౌందర్యానికి సంరక్షణకు నిన్న మరణించిన వాడు ఈ రోజు జీవించి ఉన్నాడు అన్న మాటనే తీసుకుంటే గనుక అంటే ఇది పునర్జన్మ పునరుత్థానం ఈ రెండిటికి మధ్య ఒక చిన్న లైన్ ని ఆయన టచ్ చేసినట్టుగా నిలబడుతోంది నాకైతే అంటే పునరుత్థానానికి పునర్జన్మకి రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి మనం మన శాస్త్ర గ్రంథాల ప్రకారం ఎలా ఉంటాము బైబిల్ ప్రకారం ఏంటి అది నిజంగా చెప్పాలంటే పునరుత్థానానికి పునర్జీవితానికి పునర్జన్మకు చాలా దూర సంబంధం లేదు రెండు విపరీతమైన అర్థాన్ని చెట్వి ఎందుకంటే ముఖ్యంగా వేదాల్లో ఏంటంటే విద్ జ్ఞానే అనే అర్థం వచ్చేదన్నమాట విద్ అనే దానికి రూట్ మీనింగ్ ఏంటంటే జ్ఞానం అంటే వేర్ ఓన్లీ సైన్స్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ వేదాస్ అంటే సైంటిఫిక్ గా చెప్పబడేదే వేదం అనబడతది మనం ఎంత దూరం వెళ్ళిపోయామంటే వేదంలో మంత్రాలంటే కేవలం మనం పఠించే మంత్రాలని అనుకుంటారు ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి సరే ఆధ్యాత్మికతతో పాటు ఆది భౌతికమైన అంటే ప్రకృతికి సంబంధించిన సమస్త విజ్ఞానం కూడా వేదాల్లో ఉంది ఆ విషయం ఈరోజు మరుగున పడిపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది విశ్వేశ్వరరావు గారు ఇప్పుడు ఈ ఈ వ్యాఖ్యానం ఏదైతే ఆయన చేశారో వేద మంత్రాన్ని కోట్ చేస్తూ ఉన్నారు ఆ మంత్రానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు దీని ఉద్దేశం ఏమై ఉంటుంది ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రజల్లో రకరకాలైనటువంటి పోట్లాటలను యుద్ధాలను ఏర్పాటు చేయాలి ఎందుకంటే వీళ్ళంతా కూడా కలిసికట్టుగా క్రైస్తవం అనేది వేరుగా ఉంది ముస్లిం మతం అనేది వేరుగా ఉంది హిందువులు అనేది వేరుగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఉండడం చేత వాళ్ళ యొక్క స్వార్థం అనేది పూర్తి కావట్లేదు అక్కడ అయితే విషయం ఏంటి క్రైస్తవం వేరు పూర్తిగా హైందవం వేరు రెండు విరోధమైనటువంటి విషయాలు ఆయన ఏమన్నాడంటే రెండు ఒకటే నిజానికి ఎవరైతే క్రైస్తవ మతాన్ని నమ్ముకునేటటువంటి ధర్మాచార్యులు ఉన్నారో వాళ్ళే ఆయననిచ్చి అని అనేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే ఎవరైతే బైబిల్ను నమ్ముకోవడం లేరో వాళ్ళ యొక్క బుద్ధి నశించిపోతుంది వాళ్ళే ఇరకాటంలో పడిపోతారు వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో వెళ్ళలేకపోతున్నారు అనుకుంటూ ఏం చేశారంటే ఎవరు ఏ విధంగా పుట్టాడు కర్ణుడు మరియు మాంధాత యొక్క గురించి చెప్పుకోవడం జరిగింది వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎవరు పుట్టారు అనేది ఆర్య సమాజం తప్పకుండా సమాధానం ఇస్తుంది ఆయనకు అవసరం ఉంటే ఎప్పుడైనా వచ్చి అడుక్కోవచ్చు ఆ విషయాన్ని అయితే ఇక్కడ ఈ రెండు విషయాలను కలిపేసి వేదంలోనే ఈ విషయాలు ఉన్నాయి మరి బైబిల్లో కూడా ఆ విషయం ప్రస్తావనకు రావాలి ఈ విషయం అంతా కూడా వేదాల నుండి వచ్చింది ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఈయన క్రైస్తవాన్ని విడిచిపెట్టేసి హిందువుల్లో కలిసిపోవాలి వేదాలను చదువుకోవాలి అని అయినా కూడా ఆయనకు భగవంతుడు ఎప్పుడు సద్జ్ఞానం కలిగిస్తాడో తప్పకుండా ఆయన మళ్ళీ మన సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి లేకపోతే ఆయన ఒక కుట్రపూరితమైనటువంటి విషయం ఇది ప్రజలను ముఖ్యంగా అటు క్రైస్తవులను హిందువులను ఇద్దరు కూడా ఈ విషయం పైన చర్చించుకోవాలి వీళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి ప్రజలకు వేదాలంటే ఏంటివి బైబిల్ అంటే ఏంటివి ఇంకా వేరే మత గ్రంథాలంటే ఏంటివో తెలియకుండా కావాలనేటటువంటి ఉద్దేశంతో చేసే పని ఇది ఓకే ఓకే వసుధ శాస్త్రి గారు ఇంద్రుడు అన్నమాట మీరు సూర్యుడు అంటున్నారు ఆయనేమో యేసుకి ఆపాదించడం జరిగింది సూర్య చంద్రులకి సంబంధించిన అంశాలని ఈ మంత్రంలో చెప్పారన్నది మీరు చెప్తున్న అంశం ఇంకొకటి యువకుడు అన్న మాటను కూడా ఆయన ఉపయోగించారు అసలు యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి ఆధ్యాత్మిక పరంగా చూస్తే పూర్ణ శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు అయితే ఇక్కడ సూర్యుని గురించి మనం చూసినట్లయితే పూర్ణ ప్రకాశము కలిగిన వాడు అంటే పూర్తిగా ఉదయించేటువంటి సూర్యుడు కాకుండా అస్తమించేటువంటి సూర్యుడు కాకుండా మధ్యలో ఏదైతే పూర్ణ శక్తి సామర్థ్యం కలిగి మంచి వేడిమిని కలిగి ఉంటాడో అది అతని యొక్క సామర్థ్యం అన్నమాట ఓకే అయితే పూర్ణ సామర్థ్యం అని మనం ఇక్కడ అర్థం తీసుకోవడం ఓకే అంటే పూర్ణ సామర్థ్యం అన్నమా అంటే ఆయన వ్యాఖ్యానం ఎలా ఉందంటే యువకుడు అన్నమాట ఉపయోగించారు అంటే అది మానవుడే అయి ఉంటాడు ఆ మానవుడు మరణించి మళ్ళీ జీవించిన వాడు అవును కాబట్టి యేసుప్రభువు అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఏమి చెప్పదలుచుకుంటున్నాడో ఆయన కూడా అందులో పూర్తిగా క్లారిటీ లేదు
ఎందుకంటే ఆయన ముందు ఏకేశ్వరుని లక్షణాలను మొదలుపెట్టాడు కదా, అందులో కొన్ని వాక్యాలు ఏమంటున్నా అంటే అజుడు అన్నాడు, మళ్ళీ జన్మ పుట్టుక లేనివాడు అని కూడా అన్నాడు, మళ్ళీ మరణించాడు పునర్జన్మని మళ్ళీ అతడే అంటున్నాడు. ఎప్పుడైతే అజుడు అన్నాడో నా జాయతే ఇతి అజహ, ఎవరికైతే పుట్టుక లేదో అతడే అజుడు. మళ్ళీ ఇంకా కొన్ని శబ్దాలు ఆది సంభూతుడు అని కూడా అంటున్నాడు, మొదట పుట్టినవాడు అంటున్నాడు, ఆది సంభూతుడు అంటున్నాడు, మళ్ళీ అజుడు అని కూడా అంటున్నాడు. మరి అతడు పుట్టేవాడా పుట్టనివాడా లేకపోతే ఇప్పుడు ఎప్పుడో చనిపోయి ఇప్పుడు లేడా లేదా ఉన్నాడా, ఏమి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియడం లేదు. అతని మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు మనం వదతో వ్యాఘాతం అంటాం, నేను చెప్పిన మాటను నేనే కొట్టేసేయడం, వేరే వాళ్ళు చెప్పే కూడా అవసరం లేదు, ఆ విధంగా ఇతడు ఇవన్నీ కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు స్వయంగా. ఇంకా ఇంకా ఆయన గర్వం లేనివాడు అంటున్నాడు. సరే గర్వం లేదంటే అది మనిషి యొక్క లక్షణము, ఉండడం లేకపోవడం. సాత్వికుడు అంటున్నాడు, మళ్ళీ అక్కడ దీనుడు అని కూడా అంటున్నాడు. మరి దీనుడు అంటే సామర్థ్యం లేనివాడా? ఓకే, ఏ విధంగా అతడు అతన్ని కించపరుస్తున్నాడా లేదా పొగొడుతున్నాడా ఏమి తెలియడం లేదా, అలాంటి శబ్దాలు అన్ని కూడా ఇందులో మాట్లాడడం జరిగినాయి. పూర్ణ శక్తి మళ్ళీ ఇక్కడ దీనుడు ఎట్లా అవుతాడు అనేది ప్రశ్న. ఇక్కడ దీనుడు కావడానికి వీలేదు, ఇక్కడ ఏమన్నా దీనుడు అయితే మనం ఏం కావాలి? అవును, వేదము ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది అని కూడా అంటున్నాడు. వ్యక్తి గురించి వేదం ఎప్పుడు కూడా మాట్లాడదు. ఈయన వేదమంత్రాన్ని తీసుకుని ఒక వ్యక్తి గురించి ఆపాదించుకుంటున్నాడు, అది పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి శాస్త్ర విరుద్ధం. అది అందులో కుదరనే కుదరదు. పునరుద్ధానం అనేది అసలు వేద వాంగ్మయంలో గానీ భారతీయ వాంగ్మయంలో ఎక్కడ కనిపించదు అని అంటారు. పునర్జన్మ అనేది ఉంది, రంగాచార్యుల వారి వ్యాఖ్యానంలో ఎక్కడైనా గోచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాశరథి రంగాచార్యుల వారిని పదే పదే కోట్ చేస్తూ వారి రిఫరెన్స్ కింద తీసుకునే ఈయన రాసిన పరిస్థితి కనబడుతుంది. అద్దంకి రంజిత్ ఫిర్ వాళ్ళు కూడా ఉపయోగించినట్టుగా నాకేం కనిపించలేదు. లేదు, అయితే వాళ్ళు కూడా స్వయంగా ఒప్పుకున్నారు పునర్జన్మ అనేది ఉంటుంది, కానీ పునరుద్ధానం అనేది మన శాస్త్రాల్లో ఎక్కడ లేదు. ఓకే, అది అసలు ఎక్కడ కనిపించదు. అంటే సంస్కృత వాంగ్మయంలో మన శాస్త్రాల్లో పునరుత్థానాన్ని ఎవరు కూడా చెప్పలేదు. దాశరథి రంగాచార్యులు దూరం ఇంతకు ముందు మేడం చెప్పినట్టే దాశరథి రంగాచార్యులు గారు చెప్పిన అంశాలన్నింటినీ యథాతథంగా ఈయన ఈ పుస్తకంలో పొందుపరిచారా లేదా అనే దగ్గరకు వస్తే కొంతవరకు సమస్యగానే ఉంది. ఎందుకంటే ఆ దద్రాణం అనే మాట శత్రువులను తరిమేవాడు అనే విషయాన్ని విస్మరించాడు. అంటే ఇది ఒక కుట్ర కోణంలో తనకు అవసరమైన విషయాల్ని మాత్రమే తీసుకున్నాడు అనుకోవాలా? నిస్సందేహంగా. ఎందుకంటే వారి పుస్తకం పూర్తిగా చదివితే ఏంటంటే ఆయన తనకు అనుకూలంగా ఉన్న విషయాలను మాత్రమే తీసుకున్నాడు, మిగతా వారిని వదిలిపెట్టాడు. నిజానికి ఇక్కడ తప్పులు చేద్దామంటే అసలు నిజానికి ఏమి లేవు. మొదటి విషయం ఏంటంటే అతనికి వేదం గురించి అవగాహన లేదు, అది అసలు ప్రాబ్లం. ఓఫిర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వేదాల పట్ల ఆయనకు సరైన సమగ్రమైన అవగాహన ఏమాత్రం లేదు. దానికి కొంత భాషా పరిజ్ఞానం కూడా కావాలి, కొంత సాధన కూడా కావాలి. సాధన పరిజ్ఞానం రెండు కలిస్తేనే వేదం బాగా అర్థమవుతుంది. అంటే రెండింటి నుంచి కూడా ఆయన దూరంగా ఉన్నాడుగా, కాబట్టి అతనికి పరిపూర్ణమైన. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజంలో 10 నియమాలు రాశారు. అయితే ఆ నియమాలను పూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టు ఆయన పుస్తకంలో ప్రింట్ చేసుకున్నాడు. ఇతడు చేసుకొని ఆయన చెప్పిండు కొన్ని మంచి మాటలు. ఆ మంచి మాటల్లో ఒక విషయం ఏమంటున్నా అంటే, సత్యాన్ని గ్రహించుటకు అసత్యాన్ని త్యజించుటకు సిద్ధంగా ఉండాలి అని దయానంద సరస్వతి చెప్పారు. అయితే ఆ మాట రాస్తూ కూడా మరి అసత్యాన్ని త్యజించడానికి సిద్ధంగా లేడు, అసత్యాన్ని సిద్ధం చేయడానికి ఇతడు ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. అసత్యాన్ని సిద్ధం చేస్తున్నాడు అతడు. ఇన్ని పుస్తకాలు రాసి ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే, ఒక అసత్యాన్ని 1000 సార్లు నేను చెప్పినట్లయితే అది సత్యం కాబోదా, ఈరోజు కాకుండా రేపు సత్యం కాదా, ఈ విధంగా నేను ఈ సిద్ధాంతాన్ని నేను తప్పు త్రోవ పట్టించేస్తాను అని ఒక ద్వేషపూరితమైనటువంటి కుట్ర అన్నమాట. అంటే ఇంకో విధంగా ఆయన ఇసుక నుంచి తైలం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంతకుముందే ఛాలెంజ్ చేశాడు, ఏదైతే నా పుస్తకంలో నుండి ఒక్క తప్పు కూడా వెతికినా కూడా నేను ఈ ధర్మాన్ని మతాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ యొక్క మతాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిగి ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఆయన చేసింది ప్రతి ఒక్కటి తప్పే. హిందువుల మాట ఆర్య సమాజికుల మాట పక్కకు పెట్టండి, క్రైస్తవ సోదరులు కూడా వాళ్ళు కూడా ఈయన చేసేది అంతా కూడా తప్పు బూటకము అని కూడా చెప్పుకోవడం జరిగింది. అటువంటి అప్పుడు ఆయన మరి తన యొక్క షరతు ఏదైతుందో దాన్ని వర్తించుకోవాలి ఆయన పైన. తన సిద్ధాంతాన్ని ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో, ఇంకొక మాట అన్నాడు, నేను 60 సార్లు చదివేశాను వేదాన్ని అని. నిజానికి ఆయనకు
అసలు వేదం అంటే ఏంటో కూడా తెలుసో తెలియదో నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ పుస్తకము వేదము అంటే మహర్షి దయానందుడు తన యొక్క సత్యార్థ ప్రకాశంలో వ్యక్తి వేదాలను చదువుకోవాలి అంటే తక్కువ తక్కువలో, ఎందుకంటే ఆర్ష గ్రంథాలను చదువుతూ 30 నుండి 34 సంవత్సరాలు పడుతుంది వేదం చదవాలి అని అనుకుంటే కొంత అధికారం వస్తుంది. అధికారం వస్తుంది ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను అక్షర జ్ఞానంతో మొదలుకొని మిగతా బ్రాహ్మణ గ్రంథాలు ఉపనిషత్తులు ఇవన్నీ తెలుసుకుంటే తప్ప వేదం అర్థం కాదు. మరి ఈయన ఏ పుస్తకాన్ని పట్టుకొని వేదం అనుకున్నాడు? అసలు ఆ నాలుగు వేదాల యొక్క సరి అయినటువంటి అర్థం కూడా తెలుసో తెలియదో అని కూడా నాకు సంశయంగానే ఉంది. ఓకే సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ మీరు ఆ వేదం గురించి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆ మంత్రానికి అర్థం చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు తెలుస్తుంది. కానీ సామాన్యుడికి ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు సామాన్యుడు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తప్పకుండా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పాలంటే మొట్టమొదటి వేదం గురించి ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో అది అందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మొదలు నేర్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వేదము చాలా కఠినమైంది, అంటే కఠినమైందని భయపడతారు. కానీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంజనీరింగ్ ఉంది, ఇప్పుడు నువ్వు ఎల్కేజీ పిల్లలకు ఇంజనీరింగ్ చెప్తా అంటే కాదు, కానీ ఇంజనీరింగ్ ఒక సమయం వచ్చిన తర్వాత చదువుకోవాల్సిందే మనం అభివృద్ధి చెందాలంటే. వేదం కూడా పరిపూర్ణమైన మానవుని యొక్క నిర్మాణానికి గురించి ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఒక విషయం అనుకోండి. దాన్ని చేరడానికి సాధన అవసరం కాదు. ఎట్లయితే మనం విద్యను పై చదువులు చదవడానికి మనం సాధన చేస్తామో అంటే వేదం తెలుసుకోవడానికి కూడా సాధన అవసరము. దాని గురించి కొన్ని క్రమం ఉంది, ఒక క్రమం, దాన్నే మనం ఆర్ష ప్రణాళిక అని స్వామీజీ చెప్తారు. ఆర్ష ప్రణాళికలో మనం చదువుకుంటే అంటే 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ బాల బాలికలకు ఈ విద్య గురించి మొదలుపెట్టి 25వ సంవత్సరం వచ్చే వరకు, లేకుంటే 36వ సంవత్సరం వచ్చే వరకు, లేకుంటే 48 సంవత్సరం వరకు వచ్చే వరకు అని కొన్ని క్రమాలు ఉన్నాయి. దానికి ఆ క్రమ పద్ధతిలో నేర్పిస్తే ఆ వేదము వంట పడుతుంది. అయితే వేదము డైరెక్ట్గా చదువుకోవడం కూడా కష్టమే, దానికి సహాయక గ్రంథాలు కూడా ఉంటాయి. బ్రాహ్మణ గ్రంథాలు, ఆరణ్యక గ్రంథాలు, ఉపనిషత్తులు అని ఇవన్నీ ఆర్ష ప్రణాళిక అంటుందండి, సిలబస్ ఉంది. ఆ విధంగా చదివిస్తే తెలుసుకోవటం, కానీ కాకపోతే అవి సామాన్య జనాలకు కావాలంటే మనం పుస్తకాల ద్వారా మామూలుగా ప్రచారం చేస్తే అది అందరికి చేరుతుంది. పుస్తకాల ద్వారా, సత్సంగాల ద్వారా ఇది చాలా అవసరం. ఎవరైతే మన మతం వాళ్ళు ఉన్నారో, భారతీయ సంస్కృతిని బాగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళతో మన సంస్కృతి ఏంటి, మన విజ్ఞానం ఏంటి అది ముందు మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, పరాయి మతం వాళ్ళు మన లోపల ఉన్న లోపాలు చెప్పినా, మంచి చెప్పినా ముందు వాటిని మాత్రం నమ్మకూడదు. అది అవునా కాదా అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని మనము ఖండించేటట్లుంటే తప్పకుండా ఖండించాలి. ఒకవేళ ఒప్పుకునేటట్లుంటే కూడా దానికి ఏం ప్రమాణాలు ఉన్నాయి ఒప్పుకోవడానికి? ముందు నుండి భారతీయ సంస్కృతిలో లేని అటువంటి గొప్పతనము, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి మతాలలో ఎక్కడి నుండి వచ్చాయి, ఎట్లా వచ్చాయి, వాటికి ఆధారాలు ఏంటి అని కూడా మనం అడగాలి. అది అడగకుండా ఆధారం లేని విషయం ఎవరిది కూడా ఒప్పుకోకూడదు. ఓకే, ఇంకా వాళ్ళకి ఎప్పుడు మనం లోన్ కాకూడదు అలాంటి వాళ్ళు. హైందవ క్రైస్తవం అని ఒక పుస్తకాన్ని ఈయన ప్రచురించారు, కొంతమంది ఇంకొక కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తున్నారు, కొంతమంది అష్టోత్తర శతనామావళి అంటున్నారు, సహస్రనామావళి అంటున్నారు. ఇటువంటి ప్రక్రియలు చేస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ధర్మాచార్య ప్రతిష్టాన్ నుంచి కావచ్చు, ఒక ఆర్య సామాజికులుగా కావచ్చు. ఇది ముందుగా ప్రజల్లో మనము చైతన్యవంతంగా, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది, అనేక మంది లక్షల మంది ప్రజలకు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుస్తుంది దీని ద్వారా. ఇదే విధంగా వాళ్ళు ఏ పుస్తకాలైతే మతపరంగా పేరొకటి, దాంట్లో చెప్పేటటువంటి విషయం ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా, అది కరపత్రాల ద్వారానే కావచ్చు, పుస్తక రూపంలోనే కావచ్చు, ఈ విధంగా మీడియా ద్వారా కూడా కావచ్చు, దాన్ని అందరికీ కూడా ప్రజలకు తెలియజేయాలి. చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే దీనికి ఆధారము, ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళను మనం పూర్తిగా ఖచ్చితంగా శిక్షించాలి. ప్రభుత్వ తరఫున కూడా ఆయనకు దండన విధించాల్సి వస్తుంది. లేకపోతే ఈ విధంగా చేయకపోయినట్టయితే తప్పకుండా మత విద్వేషాలు ఏర్పడతాయి. ఓకే, చివరిగా ఏం చెప్తారు సార్? ఓ హిందూ మేలుకు అనే ఏదైతే హెడ్డింగ్తో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో చాలా అభినందనలు. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఈ విషయాలు వెళ్తాయి కాబట్టి, ఒక్క గొంతుక ఒకే సమయంలో ఇంతమందికి వెళ్తుందంటే చాలా సంతోషము. అయితే ఏదైతే మనము అన్నము వండి తినడానికి ముందు చేసే ఒక ప్రక్రియ ఉంటుంది, దాంట్లో ఏమంటామంటే రాళ్ళు మెరుగలు ఏరి వేసి దాన్ని అన్నం వండుకుంటాం. అదేవిధంగా మనకు సరియైన జ్ఞానం రావాలంటే, స్వచ్ఛమైన జ్ఞానం రావాలంటే అందులోంచి ఈ మెరుగెల్ లాంటి, రాళ్ల లాంటి, ఇలాంటి ఏవైతే కలుపు మొక్క కలుపుతున్నారో వాటిని అందులో కలిపి దాన్ని తినకుండా ఆపుతున్నారు ఒక విధంగా. మనం భోజనం చేయాలంటే
అవన్నీ ఉండకూడదు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి అందరూ కూడా ఐక్యంగా ఉండి వీళ్ళను నిర్ద్వందంగా తిరస్కరించి వీళ్ళకి తగిన శిక్ష విధించాలని నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ శాస్త్రి గారు, విశ్వేశ్వర గారు అండ్ వసుధా శాస్త్రి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. హిందూ మేలుకో చర్చా కార్యక్రమం ద్వారా ఎవరైతే ఈ క్రైస్తవ మత ప్రచారకులు వేద వాంగ్మయంలోని అంశాలని ఉటంకిస్తూ వేదాల్లో యేసు ఉన్నాడని లేదా అల్లా ఉన్నాడంటూ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ప్రతి సందర్భంలోనూ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ప్రతినిధులు ఖండిస్తూ ఉన్నారు. ఆర్య సామాజికులు వేదంలో చెప్పిన విషయాలని వక్రీకరిస్తూ చేస్తున్న వ్యాఖ్యానాలని ఖండిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి కూడా వీరు చెప్తున్నది ఇదే, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు, అది యేసు ప్రభువే అంటూ ఒక ఋగ్వేదంలోని ఒక మంత్రానికి వ్యాఖ్యానం చేసిన ఆ అద్దంకి రంజిత్ ఓఫిర్కి బహిరంగంగానే సవాల్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ అంశం పట్ల కానీ ఈ పుస్తకంలోని అనేక అవాస్తవాల పట్ల కానీ చర్చించడానికి మేము కూడా సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. ఆయన నుంచి ప్రతిస్పందన కనిపించట్లేదు. ఇప్పటికైనా రంజిత్ ఓఫిర్ తన ప్రయత్నాన్ని మానుకుంటాడా, లేకపోతే చర్చకు సిద్ధమని చెప్తాడా, చర్చకు వస్తాడా, ఇది మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ సామాన్యులు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఇందాక అరవింద్ శాస్త్రి గారు చాలా మంచి విషయం చెప్పారు, వేదంలోని ఆ జ్ఞానాన్ని మనం అందుకోవడానికి మనం అందుకోవాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటే మనల్ని అడ్డుకునే ప్రయత్నం ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నిస్తున్న వాళ్ళని ఖండించాలి, వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని పక్కకు నెడితే కానీ మనం ఆ వేదంలోని నిజమైన అంశాల్ని వేద సారాన్ని మనం గ్రహించిన వాళ్ళమవుతాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.